मैत्री मूवी क्रिएशन्स बैनर लो मैत्री रेड्डी सिनेमा की यू सर्टिफिकेट वच्चिन संदर्भंगा चित्र यूनिट पत्रिका विलेकर्ल समावेशं निर्वहिंचारु। ई कार्यक्रमानिकी मुख्य अतिथुलुगा प्रोड्यूसर दिवाकर्, वैजाग् जर्नलिस्ट् फोरम् अध्यक्षुडु గంటల శ్రీనుబాబు పాల్గొన్నారు। ఈ సందర్భంగా మైత్రి రెడ్డి మాట్లాడుతూ కథ స్క్రీన్ డైరెక్షన్ అన్ని నేనే చేయడం కొంత కష్టమే అయినా ఇష్టంగా చేశానని అన్నారు। ఆర్టిస్ట్ అంటే ఆరు శాఖలు నిర్వహించారు। ఈ రోజు ఆరు శాఖలు నిర్వహించి అంచేయడం అనేది ఒక సాధారణమైన విషయం కాదు। ఎంతో కష్టపడితేనే కానీ అలాంటి అవుట్పుట్ రాదు। చాలా కష్టపడ్డారు। ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది అనేది ఎప్పుడూ ఉన్న విషయమే। కాకపోతే ఈ లేడీ డైరెక్టర్స్ ఇన్ని శాఖలు నిర్వహించిన వాళ్ళ పేర్లు మనకి ఫస్ట్ మనకు గుర్తొచ్చేది భానుమతి గారు। ఆవిడ సింగరు, మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ అన్ని చేశారు ఆర్టిస్ట్. అలాగే తర్వాత విజయనిర్మల్ గారు ఇన్నిస్ బుక్ ఎక్కిగారు 44 సినిమాలు తీసి హైయెస్ట్ లేడీ డైరెక్టర్గా। అలాగే అంటే ఇన్ని శాఖలు ఒక లేడీ నిర్వహిస్తున్నారు అంటే మనకి వాళ్ళు గుర్తొస్తారు। అదే కోవలోకి వాళ్ళ మార్గదర్శకంలో వెళ్ళి ఆ రేంజ్లో సక్సెస్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది, ఆశిస్తున్నాం। ఇప్పుడు కరోనా ప్రాబ్లం వలన థియేటర్స్ అన్ని పరిశ్రమలు కూడా మీకు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మరి కరోనా విపత్తులో కూడా మరి ఆహ్వానం పంపించగానే చాలా ఈరోజు ఈ షెడ్యూల్కి చాలా ప్రెస్ మీట్లు ఉన్నాయి। ఒకవైపు ఎస్పీ గారు బాధ్యతలు తీసుకుంటున్నారు, మరోవైపు రోటరీ వాళ్ళు పెద్ద ఫంక్షన్ చేయబోతున్నారు, మరోవైపు విజయ ల్యాబ్ ఓపెనింగ్ ఉంది। అయినప్పటికీ కూడా మీకు ఆహ్వానం పంపించగానే శ్రీనివాబు గారు పంపించిన ఉద్దేశం మీద మీరు అందరూ విచ్చినేసినందుకు సోదరులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మైత్రి గారు మరి చాలా కాలం క్రితమే ఈ సినిమాని ఆడియో ఫంక్షన్ పెట్టారు, మనందరికీ తెలుసు ఎక్కడ జరిగిందో। శ్రీకన్య ఫార్చూన్లో ఆడియో ఫంక్షన్కి అంబేద రోషన్ గారు వీళ్ళందరూ వచ్చి వాళ్ళందరి సమక్షంలో జరిగింది। యాక్చువల్గా సినిమా రిలీజ్ ఇప్పటికే లేట్ అయింది, యాక్చువల్గా ఈ పంట రిలీజ్ కావాల్సి ఉంది, అయినప్పటికీ కూడా మంచి సమయానుకూలంగా ఈ సినిమా రిలీజ్ అవుతుందని భావిస్తున్నాం। ఎందుకంటే ఇప్పుడు సోదరులు చెప్పినట్లు మరి దివాకర్ గారు చెప్పినట్లు ఇప్పుడు సినిమాలు రిలీజ్ ప్రజెంట్ ఉన్నపలంగా థియేటర్లు తెలిస్తే సినిమాలు లేవు, కాబట్టి ఏ సినిమా ఉంటే ఆ సినిమాకి మంచి ఆదరణ లభిస్తుంది। అందులో కూడా మైత్రి గారు ఎఫెక్ట్ పెట్టి మంచి కథా సారాంశంతో కూడినతో పాటు కామెడీ కూడా పండించి మరి సినిమాని తీసుకురావడం, దానికి ముందుగా ఓటీటీ ప్లాట్ఫామ్, అనంతరం సెకండ్ థియేటర్ ప్లాట్ఫామ్ కూడా పెట్టుకోవడం వల్ల రెండు ఉపయోగాలు కూడా పొందడానికి అవకాశం కలుగుతుంది। మరి డైరెక్టర్గా యాక్టర్గా చాలా ఎఫర్ట్స్ పెట్టారు, మధ్యలో కొన్ని ఇబ్బందులు వచ్చినట్లు తెలిసింది, అయినప్పటికీ కూడా వాటిని అధిగమించి సినిమాని ఆపకుండా తిరిగి మరలా ఆ సినిమాని మళ్ళీ ప్రేక్షకులకు రిలీజ్ చేయడానికి తేవడానికి కృషి చేసినటువంటి మరి ఈరోజు ముఖ్యంగా మనందరం కూడా తెలియజేసుకోవాలి। మన విశాఖపట్నానికి బాగా మనందరికీ తెలుసు దివాకర్ గారు, మీ అందరూ కూడా తెలుసు, మనం రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం ఎక్కడ పబ్లిక్ లైబ్రరీలో దివాకర్ గారు కానీ నేను కానీ అనేక ఫంక్షన్కి వస్తుంటాం। దుగ్గవలసి దివాకర్ గారు అంటే మంచి డైరెక్టర్, అదేవిధంగా ఎంతోమంది చిన్న నిర్మాతల పాలిట ఆయన నిజంగా ఒక ఆశాకిరణం, ఎన్నో చిన్న చిత్రాలను కూడా విడుదల చేసి తన చేతుల మీదుగా వాళ్ళందరికీ కూడా జీవం పోసిన విషయం మనకు తెలుసు। అయినప్పటికీ కూడా ఈ మైత్రి మూవీని కూడా దివాకర్ గారు ఇక్కడికి వస్తున్నారని అసలు యాక్చువల్గా నాకు మైత్రి గారు చెప్పలేదు, అయినప్పటికీ కూడా దివాకర్ గారు ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ సినిమా బాధ్యతలు తీసుకోవడం ఎంతో అభినందనదాయకం। ఎందుకంటే దాదాపు సినిమా దివాకర్ గారు వచ్చారంటే సినిమా రిలీజ్ అయినట్టుగా మనం భావించాము। అదేవిధంగా మోది గారు మరి సినిమాలో మంచి క్యారెక్టర్ యాక్ట్ చేశారు, మరి జబర్దస్త్ ప్రకాష్ గారి కోసం మనందరికీ తెలుసు, మంచి ఆశయం పండించే నటుడు, అటువంటి అందరి కాంబినేషన్లో ఈ మైత్రి సినిమా మంచి విజయవంతం కావాలని, మరి అదేవిధంగా ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కూడా మన వినాగర్ చేశారు, మనం కూడా ఎందుకు మళ్ళీ తిరిగి పోస్టర్ రిలీజ్ కార్యక్రమానికి కూడా జర్నలిస్టులు అందరి తరఫున కూడా నన్ను ఆహ్వానించి మైత్రి గారు మనల్ని కూడా మర్చిపోకుండా జ్ఞాపకం తెచ్చుకున్నందుకు మైత్రి గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంది। ఒక మహిళ మంచి ఆశయంతో ఆరు క్యారెక్టరైజర్గా పోషించి నిర్మాత దర్శకాలుగా సినిమా అంటే చాలా కష్టం, అటువంటి రంగంలో రాణించాలని పట్టుదలతో ఒక మంచి కథను ఇతివృత్తాన్ని ఎంచుకొని సినిమాను పూర్తి చేసి యూ సర్టిఫికేట్ పొంది విడుదల సిద్ధంగా ఉందంటే చాలా ఆనందం। కరోనా విపత్తులోకి వచ్చిన వాళ్ళందుకు వచ్చినందుకు ఇటువంటి సన్నివేశం బాధపడాల్సి వచ్చిన